జై శ్రీమన్నారాయణ అందరికీ ముందుగా ముందస్తు ఉగాది శుభాకాంక్షలు అందరూ మీకు అందరికీ ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చారు కదా ఉగాది దగ్గర పడుతున్న సందర్భంలో నేనేం చెప్పదలుచుకున్నానో తెలుగులో చెప్దామని హోప్ ఇట్ ఈస్ ఫైన్ ఫర్ ఎవ్రీబడి మూడున్నర దశాబ్దాలుగా మై హోమ్ గ్రూప్ ఎన్నో బహుళ అంతస్తుల భవనాలని నిర్మించి హైదరాబాద్ గ్రోత్లో ఒక భాగంగా నిలిచింది మా చైర్మన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఏంటంటే ఎవ్రీ సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ఎ స్టాండింగ్ హోల్డింగ్ ఫర్ యూ అని ఆ తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఎవ్రీ స్టాండింగ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది సిటీ ఈజ్ ది సింబల్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ది హైదరాబాద్ త్రూ మై హోమ్ ఐస్ ఇప్పటికి ఆల్రెడీ మా ఎండి గారు హోల్ టైం డైరెక్టర్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ మీకు చెప్పినట్టుగా 10,000కి పైగా సాటిస్ఫైడ్ కస్టమర్స్తో మై హోమ్ ఆల్మోస్ట్ అగ్రగామిగా నిలిచిందని కొత్తగా చెప్పక్కర్లేదు ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు సంవత్సరం ఎన్ని అపార్ట్మెంట్లు అయితే నిర్మించామో అంతకన్నా ఎక్కువగా చేస్తూ మేము ముందుకు వెళ్ళటానికి స్ట్రెంగ్త్ అంతా ఓన్లీ అవర్ కస్టమర్స్ అండ్ అవర్ ఎంప్లాయీస్ అని నేను ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే 30-35 సంవత్సరాలుగా మై హోమ్ కన్స్ట్రక్షన్ చేయటమే కాదు 30-35 సంవత్సరాలుగా ఎంతోమంది ఎంప్లాయీస్ కూడా మై హోమ్తో అసోసియేట్ అయ్యి ఉన్నారంటే మై హోమ్ ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా తెలుస్తుంది ఇక్కడ మీ మధ్యలో ఉన్న సచిందర్ ఇప్పుడు ఎవరైతే మనకు పైకి వచ్చారో ఇక్కడ 31 ఎకరాల స్థలంలో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్లు 4 నుంచి 5 సంవత్సరాల్లో నిర్మించారు ఎవరైతే నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారో యాజ్ ఏ ఫైనాన్స్ గై సార్ మీరు బాగా చేశారు అని వాళ్ళందరూ చెప్తున్న మాట ఒక్కటే సార్ మై హోమ్ కమిట్మెంట్ ఇన్ డెలివరీ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యువర్ కమిటెడ్ ఎంప్లాయీస్ అని అపార్ట్ ఫ్రమ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ అపార్ట్ ఫ్రమ్ కమిటెడ్ ఎంప్లాయీస్ వీ వుడ్ నాట్ హ్యావ్ అచీవ్డ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ టుడే అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ యాజ్ ఎ వోట్ ఆఫ్ థ్యాంక్స్ మచ్ ఆఫ్ అ టైమ్ అదర్వైజ్ ఐ విష్ టు టెల్ యూ అ లాట్ వాట్ మై హోమ్ అచీవ్డ్ అండ్ చాలామందికి నేను ఎప్పుడు చెప్తూ ఉండేది ఏంటంటే రాము గారు చెప్పినట్టు వీఆర్ పైనీర్స్ ఇన్ క్రియేటింగ్ సెవరల్ థింగ్స్ అంటే 2 దశాబ్దాల క్రితం హైదరాబాద్లో ఒక మాల్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు లైఫ్ స్టైల్ బిల్డింగ్ మై హోమ్ టైకూన్ తప్ప వేరేది ఏది లేకుండా ఉండింది 2000 సంవత్సరం వరకు ఐటీ బిల్డింగ్ అంటే మనకు తెలియదు కానీ అంతకంటే ముందే ఐటీ మై హోమ్ సరోవర్ అని చెప్పి ఒక ఐటీ బిల్డింగ్ని మనం నిర్మించాం అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి ఏమిటి అనేవి కొత్తగా పరిచయం చేశాం ఎన్నో అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లో అసోసియేషన్స్తో గొడవలు ఉంటే ప్రీపెయిడ్ మీటర్ రీడింగ్ మీటరింగ్ సిస్టమ్తో మనం ముందుకు వచ్చాం అలా ఎన్నో విషయాల్లో మై హోమ్ ముందుంది ఇప్పుడు మా ఎండి శ్యామరావు గారు చెప్పినట్టు వీ వాంటెడ్ టు డెవలప్ ది టౌన్షిప్స్ ఆల్రెడీ వాక్ టు వర్క్ కల్చర్ దగ్గర నుంచి వర్కింగ్ ప్లేస్ టు ది ఆఫీస్ దగ్గర నుంచి వీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ఓన్ టౌన్షిప్స్ ఇవాళ ఎకలాజికల్ సిస్టమ్స్ తోటి కొత్త కొత్త టౌన్షిప్స్ని బిల్డప్ చేస్తూ కమర్షియల్ స్పేస్ రెసిడెన్షియల్ స్పేస్ స్కూల్ హాస్పిటల్ రీటైల్ మాల్స్ ఇవన్నీ ఒకే చోట అందరికీ హ్యాపీగా ఉంటూ అదొక సిటీ విత్ ఇన్ సిటీ మాదిరిగా వెళ్ళటానికి మై హోమ్ చేస్తున్న ప్లాన్స్కి ఇప్పటివరకు మీరందరూ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ థ్యాంక్ యూ